మనం 2024 సంవత్సరం రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సెంట్రల్ తరపు నుంచి పోటీ చేస్తున్న కూటమి పార్టీ తరపు నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు, వైకాపా పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి జ్యోతిష బలం ఎలా ఉందో, వారు గెలిచే అవకాశం రాబోయే ఎలక్షన్లో ఎవరు విజయం పొందే అవకాశం ఉంది, ఎవరు అపజయం పొందే అవకాశం ఉంది, బోండా ఉమామహేశ్వరరావు గారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే వేలంపల్లి శ్రీనివాసరావు గారి అభిమానుల కోరిక మూలంగా మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. దా ఇప్పుడు జానకిరామ్ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే శ్రీడి సాయిబాబా వచ్చిందండి బోండా ఉమామహేశ్వరరావు గారి జ్యోతిష బలంగా, ఆంజనేయ స్వామి వచ్చిందండి వెలంపల్లి శ్రీనివాసరావు గారి పేరు మీద, వీరిద్దరి పేరు మీద చెప్పాలంటే మాత్రం భక్తాంజనేయ స్వామి వచ్చిందండి. వీరిద్దరు జాతక బలంలో చూడాలంటే సీనియర్ మోస్ట్ నాయకులు అండి ఇద్దరు. ఇద్దరు సరి సమాన యోగ బలం ఉంటుంది. విజయవాడ సెంట్రల్ తరపు నుంచి వీరు పోటీ చేస్తున్న ప్రాంతం నుంచి మాత్రం హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది. నువ్వా నేననే కొనసాగే అవకాశం ఉంది ఎన్టీఆర్ డిస్టిక్ట్. అలాగే మాత్రం విజయవాడ సెంట్రల్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న ప్రాంతం నుంచి మాత్రం హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది. కానీ చివరి నిమిషంలో మాత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పేరు నుంచి పోటీ చేస్తున్న బోండా ఉమామహేశ్వరరావు గారు తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం ముఖ్యంగా కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి, కొన్ని ఘర్షణ వాతావరణం మొదలయ్యే అవకాశం ఉంది. ఘర్షణ వాతావరణం మొదలైనా కూడా మాత్రం చివరి నిమిషంలో మాత్రం బోండా ఉమామహేశ్వరరావు గెలిచే అవకాశం ఉందండి. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడే అవకాశం ఉందండి.